వీరి వీరి గుమ్మడి పండు దీని పేరేంటి తెలుసా మీకు? వెల్కమ్ టు పిచ్చకిస్తా ఫుడ్ రెసిపీస్. హలో మై డియర్ ఆత్మీయులు, మై ఫ్రెండ్స్, మై అబద్ధమ జప. వెజ్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే రెసిపీ, దాని పేరే బంగాళా బౌబౌ. అదేనండి, బంగాళా బౌబౌ అంటే బంగాళదుంప ఫ్రై అన్నమాట. ఇంగ్లీష్ లో మనం బేబీ పొటాటో అని కూడా అంటాము. చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి గారు పాపం ఆ పత్రిక వారితో టేస్ట్ చేద్దామని ట్రై చేశారు కదా, ఆ రెసిపీ ఇదేనండి. ఇవాళ బయట పెట్టేశాను అంతే. ఈ రెసిపీ ఏ రకమైన పప్పులకైనా సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే పూరీలోకి చాలా ఇష్టం అనుకోండి, కనీసం 6 కేజీ తినేస్తాను. దీంట్లో పులుపు అబ్బాబ్బాబ్బాబ్బా చెప్పద్దు లేక, నోట్లో నీళ్లు సర్రన కారిపోతాయి. మీకు కూడానా? ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకైతే ఈ రెసిపీ పండగ ఇక. అయితే ఇది మన పిచ్చెకిస్తా స్టైల్లో అదిరిపోతుంది, చూసేయండి మరి. బంగాళా బౌబౌ. బంగాళదుంపలు 1/2 కేజీ, ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ ఉడికించుకోండి. నెక్స్ట్ పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, కారంపొడి 1 టీ స్పూన్, మిరియాలు 2 టీ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1 టీ స్పూన్, మినపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 8, నిమ్మకాయ 1, ఎండుమిరపకాయలు 1/6, వెల్లుల్లి రెబ్బలు 10-12, డ్రై మ్యాంగో పౌడర్ 1 టీ స్పూన్, 2 లేదా 3 రెమ్మలు కరివేపాకు, బిర్యానీ ఆకు 2 లేదా 3. సో పొటాటోస్ నేను 2 విజిల్స్ ఉడికించుకున్నాను, పీల్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో మినపప్పు, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించండి. నెక్స్ట్ కచ్చాపక్కగా కొద్దిగా, రోట్లో అయినా పర్వాలేదు, లేదా మిక్సీ ఉంటే మిక్సీలో ఉప్పు మీకు ఎంత పడుతుందో అంత వేసేసుకోండి. ఇప్పుడు 1 కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ బాయిల్డ్ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నాన్ స్టిక్ అయితే బాగా ఫ్రై అవుతాయి, లేదా నార్మల్గా సిల్వర్ గిన్నె అయితే కాస్త అడుగు అంటుతుంది, జాగ్రత్త. సో లైట్గా కలుపుతూనే ఉండాలి, చెతక్కకుండా. నెక్స్ట్ 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు తీసేసి ఇది కప్పులో పెట్టేసుకొని, నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం 1/2 స్పూన్ అదే ఆయిల్లో. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా ఇలా వేపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసి 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఉల్లిగడ్డ ఉడికిపోతుంది. ఈ బిర్యానీ 3 ఇందులో వేసేసి దాంట్లోనే కలిపేసేయాలి. నెక్స్ట్ పసుపు వేసి, కారం పొడి కూడా వేసేసుకొని, డ్రై మ్యాంగో పౌడర్ చెప్పాను కదా 1 టీ స్పూన్ ఇందులో వేసేసుకోండి, అది చాలా సూపర్ ట్యాంజీ టేస్ట్, బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ఫ్రైడ్ పొటాటోస్ ఏవైతే మనం చేసి పెట్టుకున్నామో అది ఇందులో వేసేయండి. దాని తర్వాత టమాటో సాస్ 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వేసుకున్నా బాగుంటుంది. స్వీట్నెస్ వద్దనుకున్న వాళ్ళు టమాటో సాస్ వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అంత స్వీట్ ఏం రాదండి, ఒక మాదిరిగా వస్తుంది. నెక్స్ట్ గ్రైండెడ్ మసాలా, మనం ఇందాక ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ మసాలా అంతా దీని 2 లేయర్స్ కింద గరం మసాలా వేస్తున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి దానికి పట్టుకుంటుంది బాగా, సెకండ్ వచ్చేసి ఇలా 1 సెమీ గ్రేవీలాగా తయారవుతుంది. అంతే ఇక, రెడీ? మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ బంగాళా బౌబౌ. నచ్చితే 1 పెద్ద లైక్, 1 చిన్న కమెంట్, నచ్చినన్ని సార్లు షేర్ చేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన పిచ్చెక్కిస్తా ఫుడ్ రెసిపీస్ ప్రపంచంలోకి రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి, ఇంకొక సూపర్ రెసిపీ రెడీగా ఉంది, దాన్ని ఎడిట్ చేయాలి. సో బాయ్.